రాళ్లల్లో కూడా రాగాలను పలికించగల కళామూర్తులను కన్న పుణ్యభూమి మనది. ఈ దేశంలో ఉద్భవించిన కళలన్నీ ఆ పరమేశ్వరుని పాదాలను అలంకరించిన స్వర్ణ కమలాలు. సుందరం బుర్రా రామకీర్తన పాడిస్తాను. రాత్రంతా కడుపు నొప్పని కాళ్ళ నొప్పని పనిగొట్టి ఇదెట్రా నువ్వు చేసే పని రాసుకెళ్ ఏం తప్పు చేశాను దోస్త్? యశోదమ్మ ఒళ్ళో నిద్రించే బుజ్జికృష్ణుడి పాత్ర పోషిస్తున్నాను అమ్మా తల్లి. అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాను, ఆ పాత్రతో పాటు ఈ పాత్ర కూడా పట్టుకుని ధర్మం శరణం గచ్చామి అంటూ పో. రే రే రే, నువ్వెక్కడికి రా ఈ సైకిల్తో. నువ్వు రాత్రంతా కష్టపడ్డావు కదా, నిద్ర శరణం గచ్చామి అంటూ నువ్వు ఇక్కడే ఉండు, నేను థియేటర్కి వెళ్ళి బ్యానర్లు కట్టిస్తాను. నువ్వు నమస్కారం అండి. నమస్కారం. ఏ సావిత్రి, మీ నాన్నగారు కంటికి ఎలా ఉంది? పర్వాలేదండి. రేపు మీ కోడలు గారు ఊరికెడుతున్నారట కదండి. అవును. ఏం లేదు, అప్పడాలు వడియాలు ఇచ్చి పంపుతారేమోనని. ఓహో అదా, 200 అప్పడాలను వడియాలు ఇచ్చి పంపించు. అలాగే వస్తానండి. మంచిదమ్మా. నమస్కారం అండి. ఎందుకత్తయ్య ఇక్కడి నుంచి మోతబరువు? ఈ అప్పడాలు వడియాలు అక్కడ దొరకవనా? అది కాదమ్మా, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? వేదాంతం శేషేంద్ర శర్మ గారి కూతురు. శర్మగారంటే ఆ రోజుల్లో నటరాజుకు మారుపేరన్నమాట. ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే ఎంతో ఘనంగా భావించేవారు. ఇప్పుడు అనారోగ్యం, పరిస్థితులు రెండూ ఏకమై ఆయన నిస్సహాయుణ్ణి చేసే. ఇదిగో పాపం ఆ పెద్దమ్మాయి భుజాల మీద బ్రతికిలా సాగిపోతోంది. ఏమిటండి ఏమిటా గావు కేకలు? ఏ బండ్లో వేశారు? ఏమిటా వంకాయ బజ్జీలోకి? ఇవాళ నేను వంట చేస్తున్నాను, ఎవరు చెప్పారు? ఈ రోజు కార్తీక సోమవారం, అందరికీ ఉపవాసాలు, లోపలికి రండి. నేను ఉండగలంటే దత్తనంగా ఉండగలరు బాబు. ఉపవాసం చెప్తే కథ ఊళ్ళన తగ్గుతుంది. అయినా అదేటి బాబు, కనసన్నగ గోసిగుడ్డేటి ఒళ్ళంతా నూనేటి కలిపి చేయండి బాబు, పిల్లలు సూతే దాడి చేసుకుంటారా. సరే సర్లే, నీళ్లు పెట్టు. ఆజ్ఞం. పొద్దున్నే వాడిని పెట్టుకుని ఆ పాటలు ఏమిటి? నాకు స్కూల్కి టైం అవట్లేదు. అవును టైం అవుతోంది, తయారవరే. తయారవటానికి జడేసుకోవాలా, పూలు పెట్టుకోవాలా? వెళ్ళు వెళ్ళి కంచంలో వడ్డించు. అసలే ఆలస్యం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, అడ్రవేర్లు వాళ్ళు. అమ్మా అమ్మా. ఏమిట్రా? నాన్నకు నా బయలున్నట్టు ఇష్టం లేకపోతే కోర్టు స్టాండ్ నిలబడతాను, ఆయన బట్టలన్నీ నా మీద ఆరేసుకోవాలి. ఆయనతో అరణ్యకాండ అయిపోయింది, మళ్ళీ నీతో ఏమిట్రా కిష్కింద కాండ? మీ అందరికీ అలాగే ఉంటుంది. సంగీతం అంటే సరస్వతీదేవి. ఆయన టోపీ మీద, ఇదిగో ఈ జెండాల మీద కాలు తుడుచుకునే పట్టా కప్పేస్తే ఊరుకుంటాడా? ఊరుకోనరా, నిన్ను లోపు లైన్లకు లాగిన్ చేసి రెండు ఇంజల చేత షంటింగ్ ఏం చేస్తాను రా తలక మార్చిన వెధవా. రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని 10 మార్కులు రాని వెధవా. నీకు సంగీతము సరిగమనునా? అద్దం పగిలిన సిగ్నల్ మొహం నువ్వును. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లా బ్రతకరా అంటే
పయ్యత్తురాలు తామరేమో దేశంలో గంటనాక మీ అయ్య కొడితేనే టంగుమనే పిరికి మారాదు మేమెవరో నాకపోయినా తమరిద్దరూ కలిసి సెట్ట పట్టాలు వేసుకుని తిరగలరా సెట్టు పొట్ట అయ్యకి పాగితాలు పాడుకోగలరా अदेविंका बटलगार एपड़ा तयारई नी कोसम कूचुटे अवन पेट चीरल चीर उतकटा की सोप पट्टा अंदर परकी लेवा उन्नाई मरीके अभी कट्को आईना इंट्लो उदावे कदा ఇవాళైనా ఒక గంట సేపు శ్రద్ధగా పట్టుమని నేర్చుకుందు కాని అలాగేనమ్మా నా గురించి నీకు నానకి అది ఒక్కటే బెంగ పాపం ఎక్కడ సాధన మానేస్తుందో ఎక్కడ వచ్చే విద్య రాకుండా పోతుందేమోనని ఇదిగో ఈ ఒక్క గొలుసు తీసి పరేసి ఈ గజ్జల నమళ్ళ కట్టేయండి 24 గంటలు వేసుకు తిరుగుతూ ఉంటాను అప్పుడు మీ అందరికి తృప్తిగా ఉంటుంది ఏమిటి పొద్దునే భాగవతం మొదలు పెట్టావ్ ఇవాళ కూడా ఎక్కడికైనా పెత్తనాలకు వెళ్ళాలా అవసరం వచ్చి వెళ్తున్నా కూడా నీకు పెత్తనాలగానే కనిపిస్తాయి సరే ఆ అవసరం ఏంటో వెళ్లి నానికి చెప్పుకో అసలు ఈ వారంలో ఒక్క 10 నిమిషాలు గజ్జలు కట్టుకొని కుదురుగా ప్రాక్టీస్ చేసావుటే నువ్వేం చిన్న పిల్లవా నాలుగు వాయించి కూర్చోబెట్టడానికి అదేమిటి అంటే నా నోరు బయటపడుతుంది అంతేగా ఏమటమ్మా నీనాక్ష ఇంకా తయారు కాలేదా అదేం కాదు నాన్న ఈ రోజు అవసరంగా ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడే ఏమ్మా ఇంట్లో బాగులేదా నాక కాదు నాన్న ना స్నేహితురాల రత్నమాల అని వాళ్ళ ఉదరంగారు ఆసుపత్రిలో పురుడు పోసుకుంది పాప వాళ్ళ అమ్మగారు ఎంతో ఇదిగా అమ్మా మీనా మా అమ్మాయి కాస్త తోడుగా ఉండు తల్లి ఇవాళ మంచినీళ్ళు వచ్చే రోజు నీ వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొని అమ్మాయికి పచ్చిని తీసుకొస్తాను ఏమ్మా అని ఎంతో ఇదిగా అడుగుతుంటే ఎలా కాదంటావు నాన్న అర్థం చేసుకోదు నువ్వు పాఠం నేర్చుకోకుండా ఎగ్గొడతావేమోనని దాని భయం ఆవార ఈవార రేపు ఎక్కువ సేపు సాధన చేస్తుందిలే అమ్మా ఆస్పత్రికి వెళ్ళిరాని ఇదో శివ హాయ్ కొంచెం రైట్ కి కరెక్ట్ అలా కట్టి సినిమాలు వచ్చేసింది దిగవే నిద్రపోయి ఎలా ఇవ్వు చంపుతా అది కాదే నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇలా వచ్చేసావా అవును పెళ్లి పటాకులు లేకుండా పిల్లలేమిటే ఉత్తుత్తిన అంటే నిజంగా అయిపోయినట్టే ఏడుస్తావేమిటి ఆ పద్ధర్మానికి ఏవేవో చెప్తూ ఉంటాం అర్థం చేసుకోవు పైన తదాస్త దేవతలు ఉంటారట నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపొచ్చిందని చెప్పిన మాట వాళ్ళు విని తదాస్త తదాస్త అంటే కుంతీదేవి అని పేరు మార్చుకుంది గాని అటు చూడు అప్పుడే ఎంత క్యూవో ముందు పద హలో మీకు కనబడుతుందండి హాయ్ నాకు కనబడుతుందండి హాయ్
మొదటి రోజు కదా అని 7 గంటలకే బుకింగ్ ఓపెన్ చేసి హాయ్ ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డ్రెస్ వేసిందట బా అదృష్టం అంటే అది ఏం అదృష్టం ఆ డ్రెస్సులన్నీ కంపెనీ వాళ్ళు తీసుకెళ్లిపోతారట హీరోయిన్లు కంపెనీ దాకా రాని సరేంటి విప్పేసినట్టు వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారట ఈ లెక్కన ఒక్కొక్కళ్ళకి 800 డ్రెస్సులు ఉంటాయో అయితే వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్ గా పుడుతూ గానిలే అంటే ఈ జన్మంతా ఇలాగే దద్దోజనలా బ్రతకాలా ఒక కోరిక చూడు ఆ వచ్చే అదృష్టం అయితే ఇప్పుడే వచ్చేయాలని కోరుకోకూడదు అర్థం చేసుకో ఏంటన్నా నీళ్లు గారిపోతున్నారు ప్రింట్ రావటం లేదట హాయ్ ఇవాళకి ఎలాగో సర్దుకోవాలట ఈ జనంతో అభిమాన సంఘాలతో హాయ్ వాళ్ళు ఏం బూజు తులుపుతారు ఆ విషయాలన్నీ మీరు మీరు చూసుకోండి సాయంత్రం మా టింకు గాడు వస్తాడు ఆ బ్యాలెన్స్ ఇచ్చి పంపండి సార్ ప్రింట్ రాలేదని బయట పొక్కిపోయినట్టుంది గొడవ జరిగేట్టుంది సార్ ఏమండి అసలు ఇప్పుడు సినిమా వేయకపోవడానికి కారణం ఏమిటి నాకు అదే అర్థం కావడం లేదండి ఏమండి వారం రోజుల నుంచి పేపర్లు హోరెత్తించి ఇప్పుడు ఇలా చేస్తే ఏమిటండి అర్థం నాకు అదే అర్థం కావడం లేదు చూడండి ఈ సినిమాలకి నాకు ఏ సంబంధం లేదు నేను మీలాంటి వాడినే ఇక్కడ ఏదో గొడవ జరిగేట్టుంది చల్లగా ఇంటికి పోండి ఏమిటా మహాలు టికెట్స్ దొరకలేదా నేను ఎప్పుడో రిజర్వ్ చేశానుగా తీసుకెళ్ళి బ్యాంక్ లో ప్రింట్ రాలేదట ఓ మై గాడ్ ఆరతి గై కొనుమా శ్రీ రామచంద్ర శ్రీ వెంకటేశ శ్రీ సింహాచలవాస శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ పార్వతీ మాతా శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ కనక దుర్గా తల్లి శ్రీ పార్వతీ మాత శ్రీ కనక దుర్గా ఏమిటి వాళ్ళు స్త్రీలింగాలు పెళ్లైన వాళ్ళు శ్రీమతి కనక మీకు అసలు సంగీత జ్ఞానం ఉంటే ఏడిస్తేగా శ్రీమతి అంటే తాళంలో కుదిరి చావడం లేదు ఆయన మీరు అడ్డు రాకండి నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు నా పూజ ఇంకా సగమైనా అయ్యి అడవలేదు అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి తొందరగా పూజ అయిపోవాలనా త్వరగా ప్రసాదం మింగేయాలనా అది కాదే ఇలారా రొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ సైరన్ లాగా నీ పూజలతో భజనలతో ఆ దేవుళ్ళని విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు విరిగిపోదండి కరిగిపోతుంది అది ఇంకా డేంజరు కరిగిపోతే మనకు వరాలు ఎవరిస్తారు అఖిలం వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇస్తే మన గోడేమిటో అమ్మవారు అయ్యవారికి చెప్పి అయ్యవారు అమ్మవారికి చెప్పి మనకేమేమి వరాలు ఇవ్వాలో వాళ్ళిద్దరు కూడా పలుకునే టైం ప్రకారం మనకు అన్ని ఇస్తారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే పాపం నోళ్ళేవి చెవులేవి 24 గంటలు ధూపదీపాలేనయ్యే చూడు ఎలా పొగజూరి మసిపారిపోయారు నల్లగా సింగరేణి బొగ్గుల్లాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు అంచేత అఖిలం ఒక్క 2 రోజులు ఈ పూజలన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది నీ కడుపు పండుతుంది 2 రోజులు ఆపేయాలా 24 గంటలు దీక్షగా నేను నా దేవుళ్ళు పూజ చేస్తుంటేనే నా కడుపు పండటం లేదు ఎలా పండుతుంది ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే నీ పూజ ఫలిస్తుంది 24 మంది దేవుళ్ళని పూజిస్తే నువ్వే పార్టీ దానివో ఆ దేవుళ్ళే తెలుసుకోలేకపోతున్నారు ఎవరికి వాళ్ళు నా క్యాండిడేట్ కాదులే అని వదిలేస్తున్నారు వరాలు ఇవ్వటం మానేస్తున్నారు ఇలా తిక్క తిక్కగా వాగుతారు గనకి ఎన్ని తీర్థాల్లో ముంచినా ఎన్ని తాయితలు కట్టినా నా కడుపు పండటం లేదు ఇదిగో ఇక్కడ ఆపు ఓంకారం గారు ఓంకారం గారు ఇంకు బాబు ఓంకారం గారు ఉన్నారండి నేనే ఓంకారాన్ని భలే వారండి పెదవేళ కులం మీరును ఆయన మొహం ఎక్కడా మీ మొహం ఎక్కడా ఆయన బ్రహ్మజ్ఞాని కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా చూడాయన ఆ అజ్ఞాని నేనే ఓంకారాన్ని అవునండి మీరే అదేంటి మీ మొహం కుంపట్లో కాలిన కుమ్మంకాయలా అయిపోయింది ఉన్నాయనా ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు అతిభక్తితో కాలిపోతున్న వాళ్ళని చూసావా అదేంటండి అవును అది నేనే అంటే మీరు వరద బాధితుల్లాగా భక్తి బాధితులు అన్నమాట సోమం గ్రహించావు నాయన విభూతి పట్టీలు నువ్వు సుందరేశుళ్ళ ఉన్నావు నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను అద్దెకి పైకి వస్తున్నావు హారతి సమయంలో మాత్రం కిందకి రాకు అలా అయిపోతావు హారతి ఎప్పుడు ఇప్పుడు ఇస్తారండి ఎప్పుడు ఎప్పుడు ఇవ్వరాని అడుగు ఏమండి అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంతనాలు ఏమిటండి
మన ఇంటికి అద్దెకి వస్తానన్న వాళ్ళు వచ్చారే మాట్లాడుతున్నా వచ్చేసారా బాబు ఈ పూటే వచ్చేస్తామండి అబ్బా ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి చేతికి శూలం ఇచ్చేస్తే అచ్చ కుమారస్వామిలా ఉంటాడు ఆ బాలమురుగన్ అది చూసా కదా అద్దెకిస్తానన్నావు అరే తీసుకోనైనా పర్వాలేదండి తీసుకోనైనా పర్వాలేదండి తీసుకో అది కాదండి మీరు మడిలో ఉన్నారు కదా హారతికి మడి ఉంటున్నాయినా తీసుకో మీరు తీసుకోండి లే పొద్దుంచి తీసుకుంటూ ఉన్నా కదే ఇది రాఘవేంద్ర స్వామిదండి ఓ రాఘవేంద్ర స్వామిదా ప్రసాదం కూడా తీసుకొస్తాను ఉంటున్నాయినా మీరు రండి కొంచెం ఆగు దోస్త్ అదేంట్రా ఇల్లు రెడీగానే ఉందన్నా ఇవాళే చేరిపోతున్నా అంతా రెడీ అయ్యింది కానీ మనం చెట్టు మీద వాలే ముందు కొంచెం కావు కావు మనాలి అంతే దేవుట్రా నే చెప్తా కదా ఉచాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చం బయతాం కల్ప వృక్షాయ నమతాం కం మీరు తింటారేమిటండి చవరిలాగా బాగుందలేదు చూస్తానే ఛీ వెదవ ఒక కుర్తి మీరును ఉచాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చం బయతాం కల్ ఇదనేనండి చంద్రశేఖర్ అంటే అఖిలాండేశ్వరి గారు చిరంజీవ ఓంకారేశ్వరరావు గారు సుఖీ భవ ఆది దంపతులు చక్కగా నామాలు పెట్టి చేతికి శంకు చక్రం ఇస్తే అచ్చు వెంకటేశ్వర స్వామిలా ఉంటాడు కదండి ఆ బాలమురుగన్ పెరియాల్వార్ బాలమురుగన్ ఇద్దరు దేవుళ్ళు మన మేడ మీద వెలుస్తున్నారే నిజం చూడు నాయనా నీకు మడి ఆచారాలన్నీ పూజలు పునస్కారాలు ఉన్నాయని బాలమురుగన్ చెప్పాడు చాలా సంతోషం ఇంకా దేవుడి పటాలు అవి కావాలంటే కిందకొచ్చి తీసుకెళ్ళండి ఏనైనా అలాగేనండి ఆర్తిస్తాను రండి పదండి పైన గది చూడిచి తీసుకొస్తానులేండి రేయ్ ఎరా నాకు మడి ఆచారమా పూజలు పునస్కారాలా రేయ్ ఇంకా దేవుడి పేరుతో ఎన్ని అబద్ధాలు చెప్పావరా ఇవి అబద్ధాలు కాదు దోస్త్ అపధర్మాలు నీకు మడి ఆచారం అనగానే ఇల్లు అద్దెకిచ్చింది పూజా పునస్కారాలని చెప్పగానే అద్దె సగానికి సగం తగ్గించింది చూసావా విభూది మహిమ ఇంతవరకు చెప్పిన చాలు ఇక నోరు విప్పకు ముందు వెళ్ళి మన సామాన్ పట్రా వెళ్ళు అలాగే దోస్త్ నేను ఇక నోరే విప్పను ఆవాజ్ మైనే దూంగా ఆవాజ్
ఈ బ్యాంక్ మీదే కదండి ఆహా చూడండి మీరు మీనాక్షి ఆహా మీరు మధ్యాహ్నం కూడా హాస్పిటల్ వెళ్ళక్కర్లేదు మీనాక్షి గారు ఈ రోజంతా ప్రింట్ వచ్చేట్లేదు రేపు 9 గంటల ఆటకు వెళ్తే చాలు ఏమండి ఇదిగో We welcome you to the grand dinner under the moonlight. Come on, take your seat. Ahaha. Here, sir. Palamurgan, periyalvar. Here, sir. Pooja like pane. Yeh pichhi prishna hai na. Ma, abid pooja ka adi madhya anto mundo. Adi ananto. Mar mere chhi sare. Kasiya pane challaga gali pils kunna wani. Raviya pane saavitram guntu inda wani. Saavitram hindi. వేదాంతం శేషేంద్ర శర్మ గారని గొప్ప నాట్యాచార్యుడు వాళ్ళ పెద్దమ్మాయి రోజు సమయానికి చక్కగా పాడుకుంటూ ఉంటుంది ఉంటుంది ఆత్మత్వం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం పూజాతి విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితి సంచార శర్మగారిని చూస్తే జాలేస్తోంది ఆ పెళ్లిడికి ఎదిగిన పిల్లల్ని తలుచుకుంటే ఏడుపు కూడా వస్తోంది అప్పో అడుపుతో ఉన్న వాళ్ళు ఏడవకూడదు అయినా వాళ్ళ గురించి నీకెందుకి ఆ పెద్ద పిల్ల పాడుతూ రెండో పిల్ల ఆడుతూ వాళ్ళు హాయిగా ఉంటేను మీరు పైకి కనిపించేదే చూస్తున్నారు వాళ్ళ పెళ్లిళ్ళ గురించి ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో మీకేం తెలుసు ఏమిటో మనం వైష్ణవులు అయిపోయాం గాని లేకపోతే మా తమ్ముడు శటగోపానికి ఇచ్చి చేసేవాళ్ళం పోనీ మీ స్నేహితుడు సత్యమూర్తి లేడు అదేనండి హిస్టరీ మాస్టర్ అయితే ఏమిటట అతను ఒప్పించకూడదు సావిత్రికి ఈడు జోడుగా ఉంటుంది సత్యమూర్తి బిఏ బిఈడి వాడు డిగ్రీ ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు ఇద్దరు హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చునని మరి సావిత్రికి ఏముందని ఆశ పెట్టి సత్యమూర్తిని ఒప్పించను అంతేలేండి ఆ ఈడు పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నా వీళ్ళు మాత్రం స్వాత్యని కోసం ఎదురు చూసినట్టు చూడాల్సిందే రాజేశ్వరికి పెళ్ళైపోయింది తెలుసా వాళ్ళ ఆయన చికాకోలో పెద్ద డాక్టర్ ఎల్లుండే వాళ్ళిద్దరూ ఇంకెక్క అమెరికా వెళ్ళిపోతున్నారు అక్కడే కాపురం కూడా పెడుతున్నారట అదృష్టవంతురాలు మరి నీకు కూడా అలా గొప్పింటి కోడలు అయిపోవాలని మంచి మంచి చీరలు కట్టుకోవాలని ఎంచక్క నగలు పెట్టుకోవాలని సజ్జాగా బ్రతకాలని లేదా నా సంగతి ఎలా ఉన్నా నీకు అలాంటి గొప్ప సంబంధం చూద్దాం ఘనంగా పెళ్లి చేద్దాం సరేనా సర్లే మీరు చూడాలనుకున్నా ఆ చేసుకునేవాడు నన్ను ఎలా చేసుకుంటాడు నాకేమన్నా డిగ్రీయా బొగ్రియా అత్తసరి చదువులు తిండికి పండికి చాలని బతుకులు మన అదృష్టం బాగుంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు దొరుకుతారు మనల్ని సుఖపెడతారు దొరకపోరు దొరుకుతారు త్యాగరాజు గారి గుళ్ళో నిర్మాల్యం తీసే పూజారి నీకు కూచిపూడి అగ్రహారంలో ఉన్నట్టు వంగం చేసేవాడు నాకు దొరుకుతారు గంటకు దగ్గ బొంతలు ఏమిటి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు లేకపోతే ఏమిటక్క మరిది ఒక బతుకేనా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకేమో గొంతు అరిగేట్టు సరిగమలు గిరిగమలు నాకేమో కాళ్ళు విరిగేట్టు దది తేలు దిది తేలు ఇవన్నీ మనకెందుకు పనికొస్తాయి చెప్పు అర్థం చేసుకోరు నీకు ఇష్టం లేకపోతే డాన్స్ నేర్చుకున్న నాన్నతో చెప్పొచ్చు కదా ఎందుకు ఇలా బాధపడ్డాం ఆయనతో చెప్పుకోలేకే కదా నీతో మొర పెట్టుకుంటున్నాను
ఇచ్చితానా నాన్నగారు లాంటి గురువు దొరకటం మన అదృష్టం ఇలాంటి కళలు నేర్చుకునే అవకాశం రావటం ఒక వరం పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో ప్రపంచమంతా చకచక అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇంకా ఎలా మనం వెనక్కి పడున్నామో దిత్తా దిమితా కిటక తడాంకుతక దిమిత కథ దిగినతో దిత్తా దిమితా కిటక తడాంకుతక దిమిత కథ దిగినతో మన తోటి వాళ్ళంతా బిఏలు ఎంఏలు చదువుకుని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమే ఉంటక్క కూపస్తు మండుకాల్లా నీతి సాలా సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా నాన్న ఈ కళనే నమ్ముకుని జీవితాన్ని ధారపోస్తున్నావు కదా తిరిగి కళ నీకేమిచ్చింది నాన్న ఈ కళలన్నీ ఇహంలోనే మోక్షాన్ని ప్రసాదించే సాధనాలమ్మా పొందుతో కైలాసం అంటారు ఇదే కబోలు నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు ఈ గంట కూడానా గురువాయూరప్ప గురువాయూరప్ప ఏమిటి అప్పుడే లేచారా అఖిలం చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటి ఎప్పుడు కట్టావు రాత్రి ఎందుకు మీ పాదాలకు నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు గురువాయూరప్ప గురువాయూరప్ప నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది పాయికానా దొడ్లోకి వెళ్ళాను అది తప్పేనా అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట నా నెత్తిన మంట ఏంటి గంట 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 పావుతక్కు ఐదు లేవండి లేవండి ఇవాళ కడుపులో బాగానే ఉంది కాసే పడుకుంటా అది కాదండి ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి వెళ్ళండి ఆగండి ఏంటి గంట అయినా బాలమురుగే పెరియ ఆళ్వార్ స్వామి పెరియ ఆళ్వార్ స్వామి బాలమురుగే అప్పుడే పూజ మొదలు పెట్టేశారా ఇంకా లేదండి విభూతి పెట్టుకుని కొంచెం అడ్జస్ట్ అయిపో గురు వచ్చేస్తున్నాడండి ఏమిటండి గంట పట్టుకుని అలాగే నుంచున్నారు గంట వాయించాను పాలమురుగను పలికారు నాయనా వేడి నీళ్ళు తెచ్చావు అవును నాయనా నమస్కారం అండి నమస్కారం అప్పుడే లేవటం స్నానం చేయటం కూడా అయిపోయిందా అసలు నిద్రపోతే కదండి ఏదో గీతాపారాయణం చేస్తూ అలాగే ఉండిపోయాను అది అసలు భక్తి అంటే చూడండి పువ్వు పుట్టగానే ఎలా పరిమిలిస్తోందో పరిమిలింపజేస్తే ఎవరన్నా పరిమిలిస్తా వేడి నీళ్ళు తెచ్చాం పోసుకోండి నాయన అంటున్నానే అవును నాయనా చన్నీళ్లతో స్నానం చేయకండి ఒంటికి మంచిది కాదు నమో నమః 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 ఇవాళ మనం చక్ర పొంగలి పులిహార కదా నైవేద్యం పెట్టాలనుకుంది నేను హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేస్తాను నువ్వు పూజ చేస్తుండు హోటల్ ప్రసాదం ఏమిటండి చూడు బాబు నేను చక్కగా మడి కట్టుకొని ప్రసాదాలు చేసి పంపుతాను మీరు నైవేద్యాలు పెట్టుకోండి రండి నాయనా ఈ గంట దగ్గర పెట్టుకుని ప్రసాదాలకి పొద్దున్న మహానైవేద్యానికి మధ్యాహ్నం ఆరగింపుకి సాయంత్రం కనకనా వాయించండి నైవేద్యాలు పట్టుకొచ్చేస్తాను బాలమురుగన్ పెరియాల్వార్
ఇవాళ పసికట్టం కదరా రేపు చుట్టూ కట్టేస్తారు ఒక్క అబద్ధం కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో చూసావా రాస్కెల్ ఏమిటి నీకు చక్ర పొంగలు ఇష్టం లేదా అయితే దద్దోజనం చేయమందాం దానికి నువ్వు తిట్లెందుకు నీకు సిగ్గులేదురా సిగ్గులేదు గజ్జలు బాగు చేస్తుంటే చేజర్ బావుల పడిపోయినాయక అంత జాగృత అయితే ఎలాగమ్మా శర్మగారు మనం అమ్మాయిలని ఏమీ లాభం లేదండి ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు ఇదంతా వాటి ప్రభావం తగిన తగిన తందాన గతుల గతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం మూతిగట్టి మీద నుంచు నృత్యం చేశాడు తరువు చేయబోయి ఉంటుంది గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి కానీ అయ్యో అమ్మాయి పడిపోయి నారాయణాలు లేదు నమస్కారం సార్ ఎవర్నైనా నువ్వు నా పేరు చంద్రశేఖర్ అండి మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను అలాగా అవును సార్ మీరేం కంగారు పడకండి నేను దిగి గజ్జలు తీసిస్తాను ఇలా కూర్చోండి అంత సాహసం చేయకనైనా గజ్జలు పోతే పోయినే మీకెందుకండి ఈ శ్రమ నేను తీస్తానుగా మా నాయనే మగబిడ్డ అంతే నువ్వు వద్దండి మీరు దిగద్దు బావ అసలే చాలా లోతు ఈ అబ్బాయి ఎవరు అర్థం చేసుకోరు ఆ గజ్జలు వెండివి కాదు పెద్ద బంగారమే కాదు పట్టుమని 10 రూపాయలు కూడా ఉండవు ప్రాణమే తెచ్చుకోకు పెరి ఆళ్వా భలే వారండి మీనాక్షి గారి మీ పేరు మీనాక్షి కదూ ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేలపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళ వైపు చూసుకుంటావా దిగ్విజయంగా దిగి పైకి రాని ఆయన బాబు మా స్టీలు పళ్ళు ఒకటి పడిపోయింది కాస్త చూసి పెట్టు బాబు మా గాడివే కందా నువ్వే దిగి చూసుకురాదు దిగబోయా స్టీలు పళ్ళెం పడిపోలేదు ఏం పడిపోలేదు హసిపిల్ల వారు నూతన దిగుతారంటే వద్దంటాం పోయి స్టీలు పళ్ళెం పోయింది సార్ పెద్ద మచారు లాగా అక్కడ హారత పళ్ళెం ఉంది వెళ్ళి కళ్ళ కద్దుకోండి జాగ్రత్త బాబు చాలిపోగలవు ఏమిటండి ఏమైంది లోపలికి వెళ్ళాడు ఏమిటో బుడగలు వచ్చేస్తున్నాయి నాయన చంద్రు ఊ అన్నాయనా ఊ అను పెరి ఆల్వార్ పెరి ఆల్వార్ ఊ అన్నాయనా ఊ అను వాళ్ళు చూస్తున్నారు ఒకసారి ఊ అన్నాయనా పెరి ఆల్వార్ ఊ అన్నాయనా ఊ అను బాబు అయ్యో నా గంట అండి ఆ గంట తీకు బాబు నువ్వు ఈ బాబు చెంబు కలశ ముఖే విష్ణు రాగిజంబు అది మాదే అది మాదే మరి నానెత్తుకెళ్ళిపోను మా మీద పడిపోనారు ఇక మళ్ళీ తీడు కష్టాతీతం అయితే దక్కేందుకు ఇది శర్మ గారిది మీరు వెళ్ళచ్చు ఉత్తరేశం పడిపోతాడు అసలే కింద జర గజ్జలు ఎట్టుకొట్టుపోయింటో ఏమిటో పైకి వచ్చేమనండి వెతికింది తాను ఇంకా పైకి వచ్చేసే నాయన ఏనాయనా గజ్జలు కనిపించలేదా ఇంట్లో గంట ఉంటే ఏం మాట్లాడతాడు అలాంటి మాట్లాడలేనా ఉమ్మకు ఉమ్మకు మాదే నాయన అయితే గజ్జలు పోయినట్టే ఏమండి భయపడ్డారా గజ్జలు పోతే పోయినాయి ఎందుకు నాయన అంత తెగి అదే నేను చెప్పాను అర్థం చేసుకోరు నాన్న
తాకిట తక తెతె హితతు తాతా కిట తక తెతె హితతు తయ్యత్తు తెతె హితతు తెతె హితతు హితాం తెతె హితత దిగణత ధీం ధన్నత్త ధిమ్మితై ధన్నత్త ఝణుతాం ఝణుత్త ధిమ్మితాం ధిమ్మిత కిట తాం ధనత ధిమితాం ధనత ఝణుతై ఝణుత ధిమితై ధిమిత కిట తాం ఝణుత ధిమిత తై ఝణుత ధిమిత తధిం ధనత ఝణుత कंठेनालम्बयेत् गीतं हस्तेन अर्धं प्रदर्शयेत् चक्षुभ्यां दर्शयेत् भावं पादाभ्यां ताळं आचरेत् నాట్యం చేశారండి. అది చూస్తుంటే నేను మీకు శిష్యుడినైపోవాలనిపించింది. నా మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ మాట అంటున్నావు, గాని
నిజంగా అది చేసిన పద్ధతి చూసి కాదు అంటే ఆమె చేసిన శాస్త్రం కాదంటారా నాకు చూపు గట్టిగా ఉన్నంత కాలం శాస్త్రోక్తంగానే నేర్పానయ్యా కానీ ఇప్పుడు ఈ బలహీనతను అడ్డు పెట్టుకుని అది అంత భక్తి శ్రద్ధలతో చేయడం లేదని నాకు అనిపిస్తుంది నాకు ఆ టైం అనిపించలేదండి ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు చూపించి చెవులకు వినిపించి కాదు మనసును కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళ అవుతుంది ఆ కళాకారుడు చరితార్థుడు అవుతాడు వీణాలో చక్కని లయజ్ఞానం ఉందయ్యా కానీ చిత్తశుద్ధి ఏకాగ్రత లేవు ఏదో నేను చిన్నవాళ్ళం కదండి బజితను మీరు కొంచెం కళ్ళరు చేసి మందలించండి వీణా గారి చేత బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయించి మంచి ప్రదర్శన ఇప్పుదాం ఊరు వాడ మీ పేరు ఆమె పేరు మారు మోగెట్టు చేద్దాం ప్రతికీర్తడానికే పెద్దపిల్ల రెక్కల మీద ఆధారపడిన వాడిని ఇక ఇలాంటి కళల్ని తీర్చుకునే శక్తి నాకెక్కడిది ఏమిటి సార్ మీరు ఆనాడు వార్త కట్టడానికి రావదండి పూనుకున్నట్టు మేమందరం లేవు ఇలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే నాకేమిటో భయంగా ఉంది డోంట్ వరీ నేను ఉన్నాను కదండి మీరు చెప్పాల్సినవన్నీ నేను చెప్పేశాను ఆవిడ చాలా మంచి ఆవిడ కష్టం సుఖం తెలిసిన మనిషి మీకు మంచి ఆర్డర్ వస్తుంది చూడండి కమన్ కమన్ లెట్స్ గో సరే ఆవిడ మంచి ఆర్డర్ ఇచ్చినా తగ్గ టైం ఇవ్వకపోతే ఎలా చేసి పంపాలో ఏమిటో కంగారైపోతుందేమో అలే వారండి మీరు మీకు అన్ని డౌట్సే నేను లేను మన ఇద్దరం కలిసి చేసేద్దాం రండి నమస్తే మేడం నమస్తే సావిత్రి గారని చెప్పేనే ఈవిడే వార్డెన్ గారు నమస్కారం నమస్కారం మీ గురించి మీ ఇంటి పరిస్థితి గురించి ఈయన నాకు వివరంగా చెప్పారు మీలా స్వశక్తిని నమ్ముకుని బాధ్యతగా పనిచేసేవాళ్ళంటే నాకిష్టం నాకు చేత నేను సహాయం తప్పకుండా చేస్తాను ఇవి చూడండి బాగున్నాయమ్మా మా హాస్టల్కి వారానికి 10 డజన్లైనా కావాల్సి వస్తాయి నువ్వు సప్లై చేయగలవు కదా ఓఎస్ తప్పకుండా తప్పకుండా చూసారా అనవసరంగా కంగారు పడ్డారు పనింత ఈజీగా అయిపోయిందో అదేం కాదులేండి తమ రికమెండేషన్ పనిచేసింది పని చకచక పూర్తయిపోయింది సర్లేండి నా రికమెండేషన్ కి అంత పవర్ ఉంటే రెండేళ్లుగా మా నాన్నకి ఒకరి గురించి తెగ రికమెండ్ చేస్తున్నాను ఏది ఆయన నా మాట వింటేగా ఎవరి గురించి చెప్తున్నారు ఓహో అది నా నోట్తో చెప్పించాలనా అవును మీ నోట్తో చెప్తే వినాలని పరమ దరిద్రంగ నీటంగా లేకిగా ఉందా నీ వ్యవహారం ఇప్పుడు ఏమైందని ఈ లైన్లో తిడుతున్నారంటావా ఇంకా ఏం కావాలరా మగ పొడగ పుట్టి చీపురు గడ్డలు మోస్తావట్రా సన్యాసి వధవ ఇవాళ చీపురు గడ్డలు మోయమంటుంది రేపు ఇల్లు ఓడవండి అంటుంది ఎల్లుండి కళాపు తల్లండి అంటు ఆ తర్వాత పెడగల కొట్టండి అంటుంది రా నాలు తక్కువ వెడవ అయ్యో నువ్వు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసి నీ పరువే కాదురా నా పరువు కూడా తీసేస్తున్నావురా అంతలా అర్థవా హాయిగా రాయల్గా రాజస్థాన్ ఎక్స్ప్రెస్ లాగా బ్రతకరా అంటే గుడిపడి వెడవా నాన్న కొంచెం అన్నం పెట్టనా వద్దమ్మా మజ్జిగ పోయి
వినాయకడమ్మా ఊర్లకని వెళ్ళింది వచ్చేస్తుంది అంటే సుబ్బతుడి గారు సావిత్రి పాలపొడి అయిపోయింది ఓ గ్లాసుడు పాలుంటే ఇస్తావమ్మా అబ్బే లేవండి ఇప్పుడే తోడు పెట్టేశాను ఓన్లే అమ్మా ఇన్ని గారు కృష్ణమాచారి ఇంకా కొట్లు తీసే ఉంటాయ్యా అయ్యో నేను నోరు తెరిచి అడగలేకపోయినా అడుగుతావయ్యా నాకు తెలుసు ఏమి అప్పుడనంగా వెళ్ళి ఇప్పుడు రావటం రెండు కూరలు తీసుకురావడానికి ఇంతసేపా నన్ను చూస్తే చాలు నీకు అలాగే అనిపిస్తుంది నీ కోర్లు ఎంత అవసరమో ఏంటో అని సిటీ బస్ ఎక్కాను తొందరగా ఇంటికి వచ్చేద్దామని దారిలో పెద్ద ఊరేగింపు అటు బస్సులు అటు ఇటు బస్సులు ఇటు అటు సైకిళ్ళు అటు ఇటు సైకిళ్ళు ఇటు మొత్తం స్తంభించిపోయిందనుకో ఎలా బ్రతికి బయటపడతానరా భగవంతుడా నాన్నగారు ఉన్నారా నిద్రపోతున్నారా ఆయనతో మాట్లాడాలి నమస్కారం సార్ రానా ఆయన రా ఏమిటి రేపు ఉదయం 10 గంటలకు మీరు రెడీగా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి వెళదాం కలెక్టర్ ఆఫీస్కా నాన్నగారు చెప్పలేదా వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ధర్మం చేస్తోందటమ్మా అలాగంటే ఎలాగంటే బాబు వాళ్ళకి అలాంటి ఉద్దేశం కలగడమే అంతంత మాత్రం అలా వచ్చేసిందో ఇలా పుచ్చేసుకోవడమే పైగా మా అడ్డబకాయలు అవి ఉన్నాయిగా వెళ్ళి ఒప్పేసుకోండి పుచ్చేసుకోండి మీనా ఈ మజ్జిగ తీసుకెళ్ళి చంద్రానికి ఇచ్చిరా ఇలా వచ్చిపోయే వాళ్ళందరికీ మజ్జిగలు గిజ్జుగులు ఇవ్వటానికి దేవన్న చలివేంద్రవా అర్థం చేసుకోదు నాకండి మీ నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన బిరుదులు జరిగిన ఉంటున్నారా అవన్నీ ఒక పేపర్లో రాసిస్తే నేను రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటాను ఏమండి థ్యాంక్స్ కందడ రామానుజాచార్యులు కందడ రామానుజాచార్యులు ఆఫీసర్ గారు రమ్మంటున్నారు ఆఫీసర్ గారు రమ్మంటున్నారట నమస్కారం అండి నమస్కారం నమస్కారం అయ్యా చూడండి నాకు టైం చాలా తక్కువగా ఉంది కాలాన్ని వృధా చేయటం అంటే నాకు పరమ అసహ్యం ఒక్క నిమిషం టైం వేస్ట్ చేస్తున్నావంటే జీవిత పరిమాణంలో ఒక నిమిషం తగ్గిపోయినట్టే కదా ఏమిట్రా చెబుతున్నారు కాలాన్ని గురించి చెప్తున్నారు కాలాన్ని గురించి అయితే మన జీవన భృతి విషయం అదే అదే టైం వేస్ట్ చేయకుండా అక్కడికే వస్తున్నాను మీరు కూడా నా కాలాన్ని వృధా చేయకుండా నన్ను విసిగించకుండా అడిగిన వాటన్నిటికి సమాధానం చెప్పాలి కాలము దాని విలువ గురించి ఆంధ్రజ్యోతి ఆదివారం ఇష్యూలో ఒక వ్యాసం రాశాను అది మీరు చదవాలి కాళ్ళు పీకుతున్నాయిరా కాసేపు కూర్చుంటాను ఏమిటి మీరు ఇక్కడ తీరిగ్గా కూర్చుని కథా కామామేషు చెప్పుకుంటూ కాలం వృధా చేయడానికి వచ్చింది ఇప్పుడు కాసేపు కూర్చుంటామంటారు ఆ తర్వాత పడుకుంటామంటారు ఇట్లాగే టైం వేస్ట్ చేసేది నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి అంతే అలాగే మాకు ప్రభుత్వం జీవన భృతి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు బాబు అబ్బా వినబడలేదల్లే ఉంది నేనండి ప్రశ్నలు వేయాల్సింది టైం ఇట్లాగే వృధా చేసేస్తారు అయితే మీరే వెయ్యండి బాబు ఏమిటి మీరు ఘనాపాటి కుమ్మరి అంటే అర్థం అవుతుంది కమ్మరి అంటే అర్థం అవుతుంది మేదరన్నా అర్థం అవుతుంది పుట్టినే ఘనాపాట అనేసి చూరుకుంటే నాకేం అర్థం అవుతుందండి మీరేం చేసేవారో చెప్పకుండాను టైం ఇట్టాకే వేస్ట్ చేసేస్తారు ఘనాపాటి అంటే ధాత రాతి రాతిర్ ధాత ధాత రాతి సవిత సవిత రాతిర్ ధాత ధాత రాతి సవిత రాతి సవిత సవిత రాతి రాతి సవితేదం ఇదం సవిత అయ్యో సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొట్టారే ఇదే టైం వేస్ట్ చేయడం అంటే చూడండి మీతో పెట్టుకుంటే ఇవాళ రోజంతా ఇలాగే గడిచిపోయేలా ఉంది వెళ్ళండి సెలవున్న రోజు రండి తిరిగ్గా కూతుందాం వెళ్ళండి అలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు ఒక్క 50 రూపాయలు ఇప్పించండి దయచేసి నాకు వచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు కర్మ మళ్ళీ ఏమిటండి
మీ అర్హత ఏమిటో మీకు ఏం వచ్చో ఏం రాదో అసలు మీరు పండితులు అవునో కాదో తెలుసుకున్న తర్వాత ఘనపాటి అనే పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తెల్చాలయ్యా ఓ మహాపండితుడు వృద్ధుడు కనీసం కూర్చోమనకుండా ఇందాగడి నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే ఏమిటయ్యా నీ సంస్కారం ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు 1,25,000 మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెడుతూ కూర్చోమంటావా ఏ ఓ డిగ్రీ అడ్డుపెట్టుకుని ఆ కుర్చీ ఆసరాగా చేసుకుని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలేంది వేద వేదాంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి పాదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి రోజు గడిచే దిక్కులేక మీ ముందులా పడిగాపులు పడుతున్నారు కదా అని చులకనగా చూడకండి వాళ్ల పాండిత్యం ముందు మీరు ఇచ్చే సహాయం ఏ పని ఐ హవ్ నో డిస్కస్ విత్ యు గెట్ అవుట్ యు బ్లడీ హోల్డ్ యువర్ టంగ్ ఊరుకో బాబు మూర్తి గారు నేనేనండి రండి పిలుస్తున్నారు ఎందుకు బాబు వారితో గొడవ పడ్డం గొడవ కాదండి అతను సరైన పనే చేశాడు మనం కళాకారులం వృద్ధులం అని గౌరవం లేకపోయినా మనుషులం అనే మాట కూడా మర్చిపోయి అంత హీనంగా మాట్లాడుతుంటే ఎందుకు భరించాలి పరిస్థితులు ఇప్పుడు చెప్తుంటే విన్నాను నేను మీకు శాశ్వతంగా పరిష్కారం చూపించలేకపోయినా ఆ శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను చిన్న సహాయమే కానీ మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదు పదచంద్ర ఇప్పటికే పాట నువ్వు 3 సార్లు పాడుండాల్సింది నీ బదులు నేను పాడుతున్నాను సంతోషించు నేనా 3 సార్లు ఎందుకు ఎందుకేమిటి అసలు ఫస్ట్ మీనాక్షి గారికి పార్కులో చెప్పులు అప్పడాలు అందిస్తున్నప్పుడే దొరకు నా ఇటువంటి సేవ అంటూ ప్రారంభించి మీనాక్షి గారి గజ్జెలు బావిలోంచి తీసిస్తున్నప్పుడు ఆవిడ పాదాల వంక చూసి ఆహా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమదిరోహణము చేయుత్రోవ అని నిన్న శర్మగారిని రిక్షాలో గవర్నమెంట్ ఆఫీసుకు తీసుకెళుతూ దొరకునా ఇటువంటి సేవ అంటూ ఫినిష్ చేసి ఉండాల్సింది అంటే 3 సార్లు అయిపోయినట్టే కదా మరి అంటే గజ్జెలు తీసిచ్చినా ఆయనతో ఆఫీస్కి వెళ్ళినా అసలు వాళ్ళకి ఏం చేసినా మీనాక్షి గారి కోసమేనని నీ ఉద్దేశం వాయిముడి చిప్రహో ఎందుకు వాయిముడి చిప్రహో నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా నిన్నే నువ్వు మీనాక్షి గారిని ప్రేమించడం లేదా రే ఏమిట్రా అక్కడ నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా చెప్పు రే రాటు ముందు నువ్వు ప్రశ్నిస్తున్నావు రే ఏమిట్రా అరుపులు ప్రేమిస్తున్నావా లేదా నా విషయాలని ఇలా పబ్లిక్ చేస్తావా అంటే విషయాలని నాకు ప్రైవేట్ గా చెప్పుకోవచ్చువా చెప్పుకుంటానో దాచుకుంటాను నువ్వు ఊరుకో నువ్వు చెప్పాల్సిందే ఏం చెప్తే ఉద్ధరిస్తావా ధర్మగారిని ఉద్ధరిస్తాను గవర్నమెంట్ ఆఫీస్కి తీసుకెళ్ళావుగా అదేముందో చెప్పు అదేరా నా బాధ ఏం జరగలేదు డోంట్ వరీ డోంట్ వరీ అటువంటి సేవ దొరికే ఏర్పాటు నే చేస్తాగా మీరెప్పుడైనా ఈ విమానం ఎక్కినారా సర్లే ఈ జన్మకి అంత అదృష్టం కూడానా రైలు ఎక్కి అన్నవరం దాటి అవతల పక్కెళ్ళలేదు అది కాదండి అమ్మాయి గురు చేసి నాకు మా సర్ది కలు వచ్చేసినదండి నాను మా మామ ఇద్దరం కలిసి విమానాల స్టేషన్కి వెళ్ళామంట ఓలమ్మోలమ్మోలమ్మో ఆ విమానాల స్టేషన్ ఎంత రద్దీగా ఉందనుకుంటున్నారు కాలెట్టెక్కనా పోనామండి మా మామ గబుక్కున వెనక పాల నుంచి ఎక్కి పై మీద కండువా తీసి బాళ్ళ మీద పని చేసినాడు ఆ పలంగా అదెవలు కలకట్ట వాళ్ళు వచ్చి ఆగనే బాళ్ళ మాది అంటారు అసిచిసే కాదు బావు మాది అంత మావు మాదంతరాలు మాదంతమా అయిపోనాదంత నమ్మండమ్మా మా గజ్జలు ఉన్నాయండి ఇవి మీకు కాదండి మాకే మీకెందుకు ఇవాళ నుంచి మే ఇద్దరం శర్మ గారి శిష్యులం అయిపోతున్నాం కదా అలాగా గురువు గారు ఆరోగ్యంగా ఉండటం మీకు ఇష్టం లేదా వీరికే నేర్పి ఆరోగ్యంగా ఉన్నారంటే నమస్కారం సార్ ఎవరు చంద్రమా రా నాయనారా నేను నమస్కారం సార్ టింకుని ఏమిటిదంతా మీరు మమ్మల్ని ఆశీర్వదించి ఈ గజ్జలు మా కాళ్ళకు కట్టించి మమ్మల్ని కృతార్థులను చేయాలి అవును సార్ ఎస్ సార్ సంతోషంగా నేర్పుతాను కానీ లంచాలి లంచాలి కాదు సార్ గురుదక్షిణ మీరు కాదనకూడదు
మీనా గారు వచ్చేయండి గురువు గారు ఒప్పేసుకున్నారు మొదలు పెట్టేద్దాం అలాగే ఇంతకీ మీకు ఇదివరకు ఏమైనా ప్రవేశం ఉందా ఆ తిప్పలు కూడా మేమే పడాలా టింకు గారు కొన్నాళ్ళు కృషి చేశారు అనుకోండి నా విషయంలోనే మీరు వాళ్ళ నుంచి కృషి చేసుకోవాలి ఏమండి ఈ గజ్జెల కళ్ళ కదుకుని తీసుకోండి నాయన తీసేసుకోవడం అయిపోయింది కట్టేసుకోవడం కూడా అయిపోయింది నాన్న టింకు గారు మీరు అటు కొంచెం వెళ్ళండి మీరు వెళ్ళండి సార్ ఇలా నమస్కారం చేయండి గురువు గారికి నమస్కారం చేయండి ఇక మొదలెట్టొచ్చు నాన్న నేను ఒకసారి అంటాను విని మీరు చేయండి తాం దగిదిగి తాం దగిదిగి తాం దగిదిగి తాం తత్త దగిదిగి తత్త దగిదిగి తత్త దగిదిగి తై తాం దగిదిగి తాం దగిదిగి తాం దగిదిగి తాం తత్త దగిదిగి తత్త దగిదిగి తత్త దగిదిగి తై ఇంకు గారు బాగానే చేశారు చంద్రం గారు మీరు కూడా చేయండి తాం దగిదిగి తాం దగిదిగి తాం దగిదిగి తాం తత్త దగిదిగి తత్త దగిదిగి తత్త దగిదిగి తై చంద్రం గారు మొదటిసారైనా చక్కగా చేశారు నాన్న కాస్త మెచ్చుకోగానే వెళ్ళిపోతారేమిటి ఇంకా ఉండండి రండి రండి వచ్చారు నాన్న లయ తప్పుతోంది బాబు లయ తప్పుతోందటండి సరిగ్గా చేయండి అయ్యో నాన్న లయ తప్పుతోందమ్మా చూడవే నేనేం చేయను నాన్న వారి పాదాలు వారి గజ్జలు అర్థం చేసుకో క్షమించండి ఈసారి సరిగ్గా చేస్తాను చెప్పండి ఇప్పుడు తాళం వేయండి తాత సద్ధిత్తై తాత సగధిత్తై తాత సద్ధిత్తై తాత సగధిత్తై ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరు పల్లే తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు తిరిగే కాలానికి తీరొకటుంది అది నీ
జల్లు జల్లు నవ్వు పొంగు నింగి ఒళ్ళు శర్మగారి కళ్ళు పరీక్ష చేసి కొత్త అద్దాలు ఇస్తున్నారు కదా, అందుకని ఉదయమే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అలాగా నీ రాసిన మందులు రెండు పూట్ల మీరు వాడుతూ ఉండాలి. మరి కంటికి మటుకు ఎక్కువ స్ట్రైన్ ఇవ్వకండి, వారం రోజుల తర్వాత వస్తే మళ్ళీ చెకప్ చేస్తాను. ఓకే, అలాగే. ఇప్పుడు చూపతి స్పష్టంగా కనిపిస్తుందా నాన్న? లక్షణంగా కనిపిస్తోందమ్మా, మీ చిరునవ్వులంత స్పష్టంగా ఉంది. ఆ చిరునవ్వులతో పాటు చిరుగజ్జల చప్పుడు కూడా వినిపిస్తాను. రండి సార్. నేను సార్ టింకుని. చంద్రం టింకు టింకు టింకు. ఏమిటి ఇప్పుడు గజ్జలు కట్టుకుని ఇక్కడ నీ విద్య ప్రదర్శిస్తావా? మీరెప్పుడు ఇంతే చిన్నపిల్లంటే సాడిస్తారు. గురువు గారు ఇన్నాళ్ళు గజ్జలు చప్పుడు వింటున్నారు, ఇప్పుడు గజ్జలు చప్పుడు చూస్తారు. చప్పుడు చూడటమా, అదే కదా గమ్మత్తు. చిన్నపిల్లాడు ఏదో చెప్పటం, మనమేమో వాడి వెంటపడి ఊరేగింపులా వెళ్ళిపోవటం. చూసారా సార్ మీనాక్షి గారిని? అదిగోండి అక్కడ. అవును సార్, సాక్షాత్తు మీనాక్షి గారే. మువ్వల సవ్వడి చూపిస్తానగా, చూసారా అందమైన అమ్మాయి ఎవరు చెప్పండి. చాలా బాగుంది కదటే. అప్పుడే అంత పైసజ్జమో అనుకోండి, ఇంకా చాలా ఉన్నాయి. రండి రండి. చూసారా ఒకదాని నుంచి ఒకటి అంత గొప్పగా ఉన్నాయో. నిజమే, ఎంత ముద్దుగా ఉన్నాయో. నువ్వనుకున్నట్టే రేపు ఊరంతా అనుకుంటే సిక్కుపడాలి. అర్థం చేసుకోవు. ఇంకో
నువ్వు కాల్తీవయ్యా, నువ్వు తెప్పవయ్యా. మీనాక్షి గారు ఉబ్బి తబ్బిబ్బై సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళిపోదాం సార్. లేదయ్యా, ఒక్కసారి చంద్రం దగ్గర తీసుకెళ్ళు. అలాగే సార్, నువ్వు పోని. రండి, గురువుగారిని తీసుకొచ్చాను. నమస్కారం సార్. అందరిలాగే నువ్వు మీనాలోని చిలిపితనాన్నే చూస్తున్నావు అనుకున్నాను, కానీ మీనాలోని కళని నా కళ్ళతో ఇలా చూడగలవని ఊహించలేదయ్యా. కొత్త కళ్ళ జోడు పెట్టుకున్నారు కదా, కొత్తగా ఏమన్నా చూపిద్దామని మన బ్యానర్లు చూపించాను. అది లేనిది సృష్టించాలంటే ఊహించాలి, గాని ఉన్నదో ఉన్నట్టు గీయడానికి ఊహించకండి. నీ పదం, ఆమె పాదం కలుసుకుంటేనే బ్రష్ అలా లయబద్ధంగా నడిచిపోతుంది. నువ్వు అలంకరించినట్టు మీనాని ఒక నాట్యమయూరిగా వేదిక మీద చూడలేకపోయినా కళ్ళకు కట్టినట్టు ఆ రూపాన్ని చూపించి ధన్యుణ్ణి చేశావు. కళ్ళకు చూపునిచ్చింది డాక్టరే అయినా నా మనస్సుకు వెలుగునిచ్చింది నువ్వు. నీకు చాలా రుణపడున్నానయ్యా. నేను నీకన్నా చిన్నవాళ్ళం, ఆశీర్వదించండి. కానీ అలా అనకండి సార్. పీచు పెట్టాలంటే మొహం నువ్వును. ఆ పెద్ద బట్ల వారి సంబంధం నీకు నచ్చలేదట్రా, పింజారి కదవా. ఏమిట్రా అమ్మాయికి లోపం ఏమిటి? నిన్నే నేను విజిలేసినా కోతయ్యకుండా నిలబడ్డామంటే షట్లో దోషం సిగ్గులేదు వేస్తావా. అబ్బా మీరు కూడా ఏమిటండి అరుపులు, డీజిల్ ఇంజిన్ లాగా. కాపురం చేయాల్సిన వాడే కాదంటున్నప్పుడు మనం ఒత్తిడి తెచ్చి ఏమిటి ప్రయోజనం? బొగ్గు లేని ఇంజిన్ లాగా ఆలోచిస్తాడు ఏమిటి వెడవా. అయినా పిల్లకి లోపం ఏమిటి? పీయూసీ చదివింది, టైప్ పాస్ అయింది, నేరో గేజ్ బండిలాగా కుదుమట్టమైన పిల్ల. పైగా 10,000 కట్టమిస్తా ఉంటున్నారే. అంతే, మీకు 10,000 ముఖ్యం, నా సుఖం అక్కర్లేదు. నోరు ముయ్యరా, నీ కోసం కాకపోతే మరెవరి కోసం రా. ఇలా పచ్చ జెండా ఊపుకుంటూ వచ్చే పోయే సంబంధాలని చూడటం అక్కుపచ్చిరా. చాలే ఊరుకోండి, పెళ్లి కావలసిన పిల్లాడు పట్టుకుని వెధవా వెధవా అంటూ పాడు చెప్ప మీరును. వాడికి ఆ శర్మగారు అమ్మాయి సావిత్రి మీద ఉంది, ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు. అది సంగతి. అప్పుడే అనుకున్నా వీడిని బ్రాడ్ గేజ్ మీద నడిపిద్దాం అనుకుంటే ఎందుకు వీడు మీటర్ గేజ్ మీదకి వెళ్తున్నాడా అని. అసలు ఆ అమ్మాయితో చీపురు పట్టుకుని తిరుగుతున్నప్పుడే అవుటర్ సిగ్నల్ దగ్గర ఆపేసి ఉండాల్సింది. చెంపిరి వెధవాలి ఎరా, సావిత్రిని చేసుకుంటావా? నెలవారీ అంటే పట్టుమని చెల్లించలేని ఆ పెద్ద మనిషి సంబంధం నీకు ఇష్టమైందట్రా. అప్పడాలు ఒడియాలు చేసుకునే సావిత్రిని చేసుకుంటావా? అమ్మకు కూడా ఈ సంబంధం ఇష్టమే. అదే సంగతి. తల్లి కొడుకులు ఏకమై నన్ను లూప్ లైన్లకు లాగేద్దామని చూస్తున్నారా? రే, నా ప్రావిడెంట్ ఫండులో ఒక పైసా ఇవ్వను, ఇంటి మీద ఉన్న పెంకు మొక్కేవను, ఆఖరికి నా కోటి గుళి కూడా ఇవ్వను. అప్పుడు చూసుకోరా ఈ ముష్టి వెధవకి ఏం చూసుకొని పిల్లనిస్తారో. ఆఖరికి ఆ శర్మగారికి కూడా ఈ సంగతి తెలిసిందంటే ఒరే, వాళ్ళ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడనివ్వరా కంచర వెధవ. సావిత్రి, ఓసారి ఇలా రండి. రండి. సార్. ఏమిటయ్యా ఇది, ఇంత పెద్ద నమస్కారం చేస్తున్నావు? చెప్తానండి, నేను సావిత్రి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నాకున్న ఆస్తి అర్హత ఇదొక్కటే.
సహాయం చేసుకోవడం అక్కయ్యకి ఇష్టం లేదు కనుక్కో అమ్మా నాని చెప్పింది విన్నావుగా అతను ఉన్న ఆస్తల్లా సంగీతం ఒకటే మరి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పే నాకున్న ఆభరణం కూడా ఒక సంగీతమే మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటై ఏమ్మా చాలా సంతోషం బావగారు ముహూర్తం అయ్యే వరకు భోజనాలకు అందరం ఆగుదామా లేక పిల్ల జలాన్ని కానిచ్చేయమంటారా అలాగే కానిచ్చేయండి చాలా అదృష్టం అమ్మా అమ్మా మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటైంది తర్వాత చెప్పొచ్చు కదా నాన్న అవునా ఆ సంగతి తర్వాత చూడొచ్చు ముందు కానీ వధూవరులకి ఆర్తిద్దామనండి ఉండండి కలకల్లాడేమని మర్చిపారిపోతానే అబ్బా ఇప్పుడు వాయిదప్ప ఇదిగో బాబు ఆ మైక్ ఇలా తీసుకురా ఇక్కడ పెట్టు అయ్యో మైక్ సంగతి మేము చూసుకుంటామండి అది మాకు అలవాటే కానీ మీరే చూడండి వస్తారులేండి మీరు కంగారు పడకండి అబ్బా రారని కాదండి టైం దాటిపోయిన తర్వాత వస్తే మా సభ్యులు మా టొపేరా లేపేస్తారు అదే నా కంగారు ఏంటి అబ్బాయిని తీసుకురాలేదు ఇవాళ విరోచనాలకు మంది వేశాం కొంచెం గొడవ అవుతుందని ఇది కొంచెం పట్టుకోండి ఇక్కడ కూడా తెచ్చావెందుకు ఇవి హారతి ఇద్దామని గురువైరప్ప అమ్మాయి మొట్టమొదటిసారిగా నాట్యం చేస్తాను కదండి అందుకని బాగుండదే కళాక్షేత్ర ప్రిన్సిపల్ గారు అమ్మాయి నాట్యం చేస్తున్నసరికి మీ సంతోషానికి పట్టపగాలు బావగారు మొహల్లో ఒకేసారి మెయిల్ కి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్స్ ఇచ్చినట్టుగా ఉంది ఏది ప్రమాణంగా వెలిగిపోతుందండి నిజంగా ఈ రోజు నాకు దివ్యమైన పండగ రోజేనయ్య నమస్కారం మాస్టర్ దీర్ఘాయుస్సు ఇంత కాలానికి వేదిక మీద తమ పక్కన కూర్చునే అదృష్టం కలిగింది అంతా ఈశ్వర కృప నాయన వెళ్ళి శృతులు చేసుకోండి అలాగే ఇంకో అమ్మాయి రాలేదా ఇంకా రాలేదండి మీ గజ్జలు ఎందుకండి బాబు అసలు గజ్జలు కట్టుకుని ఆడవలసిన వాళ్ళు ఇంకా రానేలేదు వచ్చేస్తారండి అంతా వచ్చేస్తారు వచ్చేస్తారు అనేవారే నాకు అసలు కంగారుగా ఉంది అమ్మాయి ఇంకా రాలేదే అలంకరణ పూర్తయిందో లేదు వచ్చేస్తారులేండి మీరు కూర్చోండి ఇట్రండి ఇట్రండి మీరు ఇలా తర్కించుకుంటూ తాపీగా కూర్చుంటే ఎలాగండి చూశారుగా మా సభ్యులందరూ వచ్చేశారు మీరైన వెళ్ళగా త్వరగా తీసుకురండి అలాగేలేండి అదేమిటండి ఇంకా పూలతోనే ఉన్నారు ఇదిగో అయిపోయిందండి మీన డ్రెస్ వేసుకుంటోంది మనం ప్రోగ్రామ్ లో ఇచ్చిన టైం 10 ఇప్పుడు దాదాపు 10:30 కావస్తుంది మీరు ఎప్పుడు రెడీ అయ్యేది ఎప్పుడు మొదలు పెట్టేది కాస్తైనా టైం సెన్స్ లేకపోతే ఎలాగండి ఎందుకో మీన అంత ఉత్సాహంగా లేదండి ఏ ఒంట్లో బాగలేదా అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టడమే దానికి అంత ఇదిగా లేదు ఏదో మా నాన్నగారి పోరు పడలేక నేర్చుకుందే గాని దానికి భరతనాట్యాలు కూచిపూళ్ళు అంత ఇష్టం లేదండి అవి కూటికి గుడ్డకి కొరగావని ఇది నమ్మకాలు సిద్ధాంతాల గురించి చర్చించే సమయం కాదు అసలే మీ నాన్నగారు కంగారు పడుతున్నారు మీనా గారు నేను తీసుకొస్తాను గానీ మీరు వెంటనే వెళ్ళి జనం గొడవ చేయకుండా మీ పాటలు తంగేజేయండి పదండి ముందు మీరు పదండి ఇదిగో నాగేశ్వరరావు అమ్మగారిని థియేటర్ దగ్గర దించేసి త్వరగా వచ్చేయి అలాగే సార్ మీనా గారు మీరు త్వరగా రెడీ కావాలి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది పూలున్నాయి తీసుకురామంటారా మీనా గారు మీనా ఏమండి ఏమిటండి ఇది మేమంతా కంగారు పడుతుంటే మీరు ఇంకా ఇలాగే ఉన్నారంటే అర్థం ఏమిటి చంద్రం గారు గుర్రాన్ని చెరువు దాకా లాక్కెళ్ళొచ్చు కానీ దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేమన్న సామెత మీకు తెలుసా తెలీదు కానీ రౌతి కొద్ది గుర్రం అన్న సామెత తెలుసు సరేలేండి ప్రోగ్రామ్ అయిపోగానే బోల్డెన్ సామెతలు చెప్పుకుందాం ముందు మీరు రెడీ గాండి మనం 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి అసలు మీలో ఏ స్వార్థమూ లేందే నా చేత బలవంతంగా నాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు ఇందులో బలవంతం ఏముందండి మీరు దొంగతనం చేస్తున్నారా దోపిడీ చేస్తున్నారా మీకు వచ్చిన కళని 10 మంది చూసే అవకాశం కలిగిస్తున్నారు అంతే కదా నేనేం 10 మంది కోసం బతకాలనుకోవటం లేదు నా ఆనందం కోసం బతకాలనుకుంటున్నాను
నా జీవితం సుఖంగా గడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నా కాళ్ళకి ముళ్ళ కంచెలు కట్టి నిప్పుల మీద ఆడించాలనుకుంటే నేను సహించలేను మీనాక్షి గారు ముంగిట్లో ముగ్గుల మధ్యన ఉన్న గొబ్బెమ్మను చూసి ఒక పేడ ముద్దని అసహించుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు వాళ్ళ సంస్కారం అంతేనని సరిపెట్టుకోవడం తప్ప ఇంకా మీకు సంస్కారం ఉందని నా నమ్మకం రండి మీ నాన్నగారు కొండంత ఆశ ఎదురు చూస్తున్నారు ఆశ పెట్టుకుంది మా నాన్నగారు కాదు ఏదో ఆశించేది మీరు ఏదో కావాలనుకుంటున్నది మీరు ఊపి విజిలేసేస్తాను రండి సార్ అందరికీ నమస్కారం చైతన్య భారత ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ వేదాంత శేషేంద్ర శర్మ గారి కుమార్తె కుమారి మీనాక్షి నృత్య ప్రదర్శన కొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది మీరు సావధానంగా తిలకించి ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన Jump, 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 jump
అసలు చంద్రు ఎవరు మన విషయంలో జోక్యం చేసుకోవడానికి నాకు ఇష్టం లేదని తెలుసుకోవడం ఎందుకు ఆ డాన్స్ ఏర్పాటు చేయాలి బలవంతంగా ఊరికమ్మ మెదకు లాక్కెళ్ళినట్టు నన్ను ఎందుకు ఆ స్టేజ్ మీద పడేయాలి అతనికేదో బుద్ధి చెప్పాలనే కక్షతో అలా చేశానే కాని ఇచ్చిదానిది కాదు ఆ దేవుడిది లేకపోతే పెద్దవాళ్ళ ఆశయాల్ని ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా పిల్లల మీద రుద్దేట్టు చేస్తాడా ఇక నీకు ఇష్టం లేని పని ఎవరూ బలవంతంగా చేయించరు ఆయనతో చెప్పి ఏ ట్యూటోరియల్ కాలేజీలోనూ చేర్పిస్తాను ఏ నీ కోరిక అదే కదా ఓ డిగ్రీ వచ్చాక మిగతా విషయాలు ఆలోచిద్దాం ఆ భాగ్యలక్ష్మి గారి చెల్లెలు డాన్స్ నేర్చుకుంటుందిట వాళ్ళు గజ్జలు కొనుక్కోవాలనుకుంటున్నారు ఇదిగిరా కళ్ళు చల్లబడ్డాయా నా కాళ్ళకి గజ్జలు కట్టకపోతే ఆ నటరాజుకే ద్రోహం జరిగినట్టు ఆ రోజు తెగ బాధపడ్డారు నాట్యం నాట్యం అంటూ నా వెంట పడ్డారు వేధించారు నా ప్రాణం తీశారు ప్రోగ్రాం పెట్టారు ఏమైంది ఇప్పుడు ఎవరికండి నష్టం జరిగింది మీకే ఏం జరిగినా ఏమీ పట్టనట్టు రంగులు పొలుంకుంటూ కూర్చున్నారు కానీ మాకు జరిగిన నష్టం ఎవరు పూడుస్తారండి పోయిన మా నాన్నగారిని ఎవరు తీసుకొస్తారు ముందు తల దొడుచుకోండి కాస్త వేడిగా టీ తాగుదురు కాని ఇలాంటి మర్యాదలు కాదండి మీరు చూపించాల్సింది ఓ మనిషిని మనిషిగా గౌరవించడం మర్యాద ఓ వ్యక్తి అభిప్రాయాలకు విలువ ఇవ్వటం మర్యాద కళలంటే మీకంత గౌరవం అభిమానం ఉంటే అవి ఇష్టపడే వాళ్ళ చేత గజ్జలు కట్టించండి నాట్య మయూరులుగా తీర్చిదిద్దండి ప్రజలు సభాష అంటారు ప్రభుత్వం సన్మానం చేస్తుంది అంతేకాని ఇష్టం లేదు మొర్రు అంటున్న నాలాంటి వాళ్ళు వెంట పడకండి కన్నం తీకండి ఆగండి చివురించిన సిరిసిరి మూవా శివ పూజకు చివురించిన సిరిసిరి మూవా సిరిసిరి మూవా సిరిసిరి మూవా మృదు మంజుల పదమంజరి పూచిన పూవా సిరిసిరి మూవా సిరిసిరి మూవా యతిరాజుకు జతి స్వరముల పరిమళ మ్యూవా నటనాంజలితో బ్రతుకును తరించనివా సిరిసిరి మూవా సిరిసిరి మూవా పరుగామక పయనిరంజ వెతల పులనవా చెరతాలకు తల వంచిత తరగదు త్రావా ఎదిరే
చివురు చిన సిరి సిరి మూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా మృదు మంజుల పద మల్జరి పూచిన పువ్వా సిరి సిరి మూవా సిరి సిరి Keep quiet!
రాణి. హాయ్, హౌ ఆర్ యు? వాట్ ఎ సర్ప్రైజ్, వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటి ఈ మధ్య చాలా చాలా జరిగిపోయాట? మీ అక్కయ్యకి పెళ్ళైందిట, మీ ఇంటి ఓనర్ కొడుకే ఇచ్చాట. ఫైన్. పాపం మీ నాన్నగారు పోయాట? నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చావట? మీ ఇంటి పక్కనే మేడ మీద ఒక అబ్బాయిట, అతనికి నీకు ఏదో ఇదిట? ఏమిటే నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అన్నిటికీ కలిపి హోల్సేల్ గా ఒక చిరునవ్వు సమాధానం? నువ్వు కూడా నన్ను ఏదైనా అడగచ్చు కదటే. అర్థం చేసుకో, అడగటానికి ఏముంటుంది? నువ్వేమో లక్షాధికారివి, నీ భర్త గారేమో అమెరికాలో పెద్ద ఇంజనీరు. అత్త మామలు లేరు, ఆడబడుచులు లేరు, మేమిద్దరం. మాకిద్దరే చాలనుకుంటున్న వాళ్ళం. అసరే గాని ఊరికేరారు మహానుభావి అని. ఏమిటే, ఏమిటి విషయం? ఏమి లేదు, మీ వారు ఫ్రెండ్స్ కొంతమంది సాగరికాను పెద్ద హోటల్ పెట్టారట, అందులో ట్రైనీస్ గా కొంతమందిని తీసుకుంటున్నారట. అంటే నువ్వు ఉద్యోగం చేస్తావా? అయ్ అశు, అశు డార్లింగ్. Yes darling. Come here. మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైతే నీకు ఇప్పుడు వచ్చిందనమాట. Come అశు, come come. ఇవిడ నా ఫ్రెండ్ మీనాక్షి, తెలుసు కదా? తెలియకే ఇంతకు ముందు మన ఇంటికి వచ్చారుగా. సాగరిక హోటల్లో వేకెన్సీస్ ఉన్నాయట. షీ వాంట్స్ టు అప్లై. టెన్త్ వరకు చదువుకుంది. చదువు గురించి కాదు, గొప్ప వేదాంత వారి అమ్మాయి కదా, హోటల్ ఉద్యోగాలు అవి ఇవి. పర్వాలేదండి, అలా అనుకుంటూ కూర్చుంటే నసు కూడా వద్దు. ధైర్యంగా చెప్పేసాయి బా. మొదటి నుంచి దీనికి పూచిపుళ్ళు గీచిపుళ్ళు అంటే వాంతులు. అదే ఏసీ రూమ్ లో రిసెప్షనిస్ట్ అనండి, ఎగిరో గంతు. ఏరోప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ అనండి, ఎగిరి రెండు గంతులు. టిప్పు టాప్ గా డ్రెస్ చేసుకుని టిక్కుటక్కు 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 అనుకుంటూ 24 గంటలు పనిచేయమనండి. గంతులే గంతులు, గంతులే గంతులు. ఏమిటి ఆ పరుగు? ఏమిటండి, అమ్మ ఏదో ఆఫీస్ లో చేరిందట కదా, మంచి ఉద్యోగం మంచి జీతం అట కదా, హారతిద్దామని. హారతండి? అవునమ్మా, ఉద్యోగం సిద్ధితే దీపం దర్శి అమ్మ అన్నారు, శుభం కలగాలని. అమ్మ మీనా మడి కదా, నువ్వు ఇక్కడ పిలుచుకొస్తాను. అమ్మా మీనాక్షి. మీనాక్షి బాగుందమ్మా, నీ పేరా? మిస్ మీనాక్షి, హౌస్ కీపింగ్ ట్రైనీ. ఇన్నాటికి నీ కోరిక నెరవేరిందన్నమాట, క్షేమంగా వెళ్ళరా అబ్బా. అవును, అక్కడ హారతి ఇటు పద. అమ్మా మీనాక్షి, అమ్మా మీనాక్షి. మీనాక్షి ఎప్పుడో వెళ్ళిపోయింది, ఆరు రూపాయలు ఎత్తేసుకో. ఏంటి కూరలు కొంటున్నారా? అవునమ్మా. చూచిచూ మార్నింగ్, కంగ్రాచులేషన్, చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఆటో, ఆటో. అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్తాం. అలాగే సార్. కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కొత్త ఉద్యోగంలో? ఐఎమ్ ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం సార్, కానీ మ్యాచెస్ ఎప్పుడు చూడలేదు. ఐ సీ. రేపు సాయంకాలం ఫ్లైట్లో ఆ రెండు క్రికెట్ టీమ్స్ ఇక్కడికి వస్తున్నాయి. వాళ్ళు మన హోటల్లోనే స్టే చేస్తున్నారు, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్. మళ్ళీ ఒకసారి ఆ మ్యూజిక్ ఛానల్స్ టెలిఫోన్స్ చెక్ చేసి రెడీగా ఉంచండి, ఓకే? ఎస్ సార్. రవిశాస్త్రి, కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వస్తున్నారా సార్? మీదే ఫ్లోర్? థర్డ్ ఫ్లోర్. అయితే ఇండియన్ టీమ్ కి థర్డ్ ఫ్లోర్ అలాట్ చేద్దాం. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ చంద్రశేఖర్, హౌ ఆర్ యు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. రఫ్ గా బ్యానర్ డిజైన్ వేశాను, మీరు ఓకే చేస్తే ఇవాళ తయారు చేస్తాం. ఎక్కడ కట్టిస్తారు? ఎయిర్పోర్ట్ ఎదురుగా బొబ్లీ జూట్ మిల్స్ హోర్డింగ్ ఉంది చూడండి. Yes. మనకు కావాల్సింది టెంపర్గా వారమే కనుక అది తీసుకుందామని. ఓకే. బ్యాక్గ్రౌండ్ అంతా ప్యూర్ వైట్ గా వదిలేస్తాను, లెటరింగ్ మాత్రం ఆక్స్ఫర్డ్ బ్లూలో ఉంటుంది.
ఈ లెఫ్ట్ కార్నర్ లో ఏమో యాజ్ ఎ కట్ అవుట్ స్వాగతం చెప్తున్నట్టు దిస్ విల్ బి హియర్ ఈ అమ్మాయి మిస్ మీనాక్షి కదా అవును సార్ రీసెంట్ గా ఇక్కడే చేరారు ఈ షీ క్లాసికల్ డాన్సర్ చాలా గొప్ప డాన్సర్ సార్ వేదాంతం వారి అమ్మాయి వాళ్ళ కుటుంబమే నాట్యంలో పుట్టి నాట్యంలో పెరిగింది ఇంత కళ చేతిలో పెట్టుకుని ఇలాంటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు ఏముంది సార్ ఇలాంటి కళలకు ప్రోత్సాహం ఉండదని ఆమె మనసులోకి అభిప్రాయం ఏర్పడిపోయింది వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ నేను నాగపూర్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆల్ ద వే నా డాక్టర్ని మెడ్రాస్ పంపించి సచ్చింగ్ గారి దగ్గర డాన్స్ నేర్పించాను పుట్ మీ టు హౌస్ కీపింగ్ ప్లీజ్ సిల్లీ థింకింగ్ నేను ఒక హోటల్లో లాబీ మేనేజర్ అని చెప్పుకోవటానికి ఒక యామిని కృష్ణమూర్తి అని చెప్పుకోవటానికి భేదం లేదు సెండ్ మిస్ మీనాక్షి హియర్ మీలాంటి పెద్దవాళ్ళు నచ్చ చెప్పాలి సార్ ఈ కళకుండే విలువేమిటో గ్రహించేట్టు చేయాలి Yes, sir. Good morning. Good morning. కూర్చోండి please sit down. పర్వాలేదు సార్. No, no. ఇంతటి పెద్ద కళాకారునికి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ sit down. కూర్చోండి. ఈ ఫోటో మీదేనా? Yes, sir. ఇంత పెద్ద క్లాసికల్ డాన్సర్ అయి ఉండి ఈ జాబ్ నీకెందుకమ్మా? I am dismissing you right now. Now, coming to this point, మన హోటల్లో అభినయ రెస్టారెంట్ ఉంది కదా అక్కడ ఆల్ మండేస్ వెన్స్డేస్ అండ్ ఫ్రైడేస్ కుల్జిత్ సింగ్ గారి గజల్స్ ఉన్నాయి మిగతా రోజులన్నీ మిస్ మీనాక్షి గారి క్లాసికల్ డాన్సెస్ పెట్టిస్తే ఎలా ఉంటుంది వాట్ యు సే మిస్టర్ చంద్రశేఖర్ హౌ ఇస్ ది ఐడియా చాలా బాగుంది సార్ గుడ్ అయినా ఆవిడ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా పాపం యు సే మిస్టర్ చంద్రశేఖర్ ఇందులో తెలుసుకోవటానికే ఉంది ఉద్యోగం చేయటం కేవలం డబ్బు కోసమే అయితే యాజ్ ఎ ట్రైనీ ఇప్పుడు మీకు వచ్చేది 550 రూపీస్ ప్లస్ డ్రెస్ అలవెన్స్ ఫుడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా అంతే కదమ్మా yes sir మరి పర్ఫార్మెన్స్ కి 500 రూపాయలు చొప్పున చూసుకున్నా నెలకి 12 పర్ఫార్మెన్సెస్ అంటే 6000 రూపీస్ అన్నమాట నో కంపారిజన్ నో కంపారిజన్ ఆపరేటర్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ 5 మినిట్స్ ఓకే Dance okay. One more thing. మా హోటల్లో కల్చరల్ అఫైర్స్ డెస్క్ అనే ఒక పోస్ట్ ఉంది దాని ఇన్ఛార్జిగా మీరుండండి ఒక కళాకారునిగా ఇతర కళాకారుల్ని ఎలా ఆదరించాలో మీకు బాగా తెలిసి ఉంటుంది ఏమ్మా వాట్ మిస్టర్ చంద్రశేఖర్ అంటే డ్యూల్ రోల్ అన్నమాట వెరీ లక్కీ గర్ల్ సార్ లుకింగ్ అట్ యూ ఇన్ యువర్ సారీ ఐ థాట్ యు ఆర్ ఎన్ ఇండియన్ yes everybody thinks that మేడం థాంక్ యు బట్ ఐ లైక్ ఇండియన్ క్లోత్స్ ఇండియన్ కల్చర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ ఫ్యాక్ట్ India has become my second home. How is the response to Odissi in the South? Very good. People really appreciate fine arts in the South. I see. Meenakshi, you have some guests. Good evening, Sharon. Good evening. This is the girl Meenakshi I was talking about. Namaste. Oh, this is the daughter of the famous Kuchipudi guru. I'm very happy to meet you. Sharon Lohan garini American. Padihenu samvatsalaga India lone untu Odissi, Manipuri, what's the other dance? Chow. Chow. Ivanni nechukoni Delhi lo settle ayyaru. Rep man oorlo program edaniki vacharu. Ivalu ikkade undadam nijanga mana adrishtam. I don't know what he said but I hope it was good. He's telling you're a great dancer. Oh, thank you very much. You must bring her to my program tomorrow. Sure. But now we're waiting to see your dance performance. Please. Please sit down. Thank you.
నను సూర్య చంద్రులను లలిమద చల్లెడు లక్షణుడు నిలిచిన నీలు ఏకాగ్రత భక్తి లేని నృత్యం చూడాలంటే మనసు బాధపడుతుంది. కాలికి గజ్జె కట్టుకోగానే సరికాదు. ఆ మువ్వల సవ్వడితో ప్రేక్షకుల్ని మంత్రముగ్ని చేయాలి. మరో నూతన ప్రపంచంలో విహరించేలా చేయాలి. నిజమేలేండి, మొక్కుపడిగా చేసే ఏ పనైనా అలా జీవన లేనట్టే ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. పిలిచారట? నిన్న శరణ్ లోవెన్ పర్ఫార్మెన్స్ చూశారా? చూశాను సార్. హౌ డు యు లైక్ ఇట్? చాలా బాగుంది సార్. నో నో, చాలా చాలా బాగుంది. yes సార్. ఆవిడ వాళ్ళ ఊరు వెళ్తున్నారు. ఈ కాంప్లిమెంట్స్ మన హోటల్ తరఫున ఆవిడకి ఇవ్వండి. అలాగే సార్. I'd be delighted if నాతో పాటు మీనాక్షిని మా బృందంలో ఒక కళాకారిణిగా అమెరికా తీసుకెళ్ళడం నాకు ఇష్టమే. దట్ వుడ్ బి రియల్లీ నైస్. బట్ షీ డిజర్వ్స్ ఇట్. And her father సాంప్రదాయ సిద్ధంగా వాళ్ళ నాన్నగారు నృత్యం నేర్పించారని చెప్తున్నారు. కానీ ఆమె కూడా తన కళకు న్యాయం చేయాలి. కాళ్ళు చేతులు తాళం తప్పకుండా ఆడించడం నృత్యం కాదు. ఎక్కడైనా ఏ దేశంలోనైనా ప్రేక్షకుల మనసును నర్తింప చేయగల విన్యాసమే సజీవమైన కళ. రండి, మీకు నూరేళ్లు. మీ గురించే మాట్లాడుకుంటున్నా. నేను మీ డాన్స్ చూడడానికి ఒక నెల రోజుల్లో తిరిగి వస్తాను. అప్పుడు మీ అంతరాత్మ చేసే ఆనందం చూపించండి. ఇన్ వన్ మంత్ అండ్ ఐ యామ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యు డాన్స్ అగైన్. ఓకే, బట్ ప్లీజ్ డోంట్ షో మీ ఓన్లీ ద డాన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ద లింబ్స్. షో మీ ద డాన్స్ ఆఫ్ ద సోల్. ఇట్ ఆస్క్స్ ఫర్ యువర్ టోటల్ ఇన్వాల్వ్మెంట్, రియల్ భావ్, లవ్ అండ్ డివోషన్. ఓకే మిస్ మీనాక్షి దేవి? yes. Compliments from hotel. Thank you. Very kind of you. Next time, these flowers will be for you. Thank you. You can be sure of that. Meenakshi garu, nemali natyam chestunnappu anu anuvu spandistunna kanukane antaratma purivipputundi. Layabaddhanga vese prati adugu atma narthistunnattu anipistundi. Avadu cheppindi ide. భగవంతుడు మీకు తీర్చిదిద్దిన అంగసౌష్ఠం ఇచ్చాడు. మీ నాన్నగారు మీకు చక్కని విద్య ప్రసాదించారు. ఈ రెంటికి సార్థకత చేకూరాలంటే కళ మీద మీరు భక్తిభావం అలవర్చుకోవాలి, మనసు పెట్టాలి. అప్పుడు మీరు చేస్తున్నది నటన అనిపించదు. నటరాజు ఆనంద తాండవం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ రోజు హోటల్లో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అలా వెళ్ళిపోయిందంటే ఈ నాట్యంలో తప్పుందని కాదు. ఒక మరబొమ్మ తాళానికి మాత్రం అడుగులు వేయడం చూడలేక భక్తి లేని చేతులతో కాలికి గజ్జె కట్టుకునే అలవాట్లే. ఎక్కడో అమెరికాలో పుట్టి మన దేశం వచ్చి ఈ నాట్యం నేర్చుకుని సాహిత్యంలోని ప్రతి అక్షరం వెనుకున్న భావాన్ని అర్థం చేసుకుని ఇంత చక్కటి ప్రదర్శన ఇచ్చిందంటే దాని వెనుక ఎంత దీక్ష ఉందో ఆలోచించండి. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజున ఒక మీనాక్షి గారు కాదు కనిపించి హిమగిరి మీద పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. ఆ నమ్మకంతోనే ఆవిడ ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. తను ఒక కల్చరల్ ట్రూప్తో అమెరికా వెళ్తున్నారట. మిమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. చాలా చక్కటి అవకాశం. ఆ దేశాలన్నీ చూసే అదృష్టం, అందుకు తగిన పారితోషికం. కాశీ విదేశాలు చూడాలనే కదా ఇన్నాళ్ళు నువ్వు కలలు కంటున్నది. అలా నీ కోరిక తీరుతుంది. నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికొస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావనుకో, నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం. ఏ అశోక్, ఆ తర్వాత నీ కలలన్నీ పండిపోయినట్టే. అక్కడే టిప్ టాప్ గా ఓ చక్కటి ప్రియుడు, పాడే నీ వరుడు, ఆ తర్వాత నీ మొగుడు. గదుల్లో ఏసీలు, కార్లలో టీవీలు, చేతుల్లో డాలర్లు, చెంపల్లో కెంపులు. ఇక నీ జీవితం అంతా గంతులే గంతులు, గంతులే గంతులు, గంతులే గంతులు. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజు ఒక మీనాక్షి గారు కాదు కనిపించేది, హిమగిరి మీద నర్తించే పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది.
ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు అనుకో నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం మనస్ఫూర్తిగా గజ్జల కాళ్ళకు కట్టుకుంటున్నారంటే గువ్వపిల్లకి కొత్తగా రెక్కలు వచ్చినట్టే కదండి మీ కవిత్వం కూడా వచ్చా మీ కళ్ళను చూస్తుంటేనే కవిత్వం వచ్చేస్తుంది మీరు గంధపు చెక్క లాంటి వారు నేను రాయి లాంటి వాడిని మంచి గంధం తీయాలంటే ఏం చేస్తారు రాయి మీద అరగదేస్తారు ఇప్పుడు మీరు సాధన చేయడానికి వచ్చారు కదా ఈ రాతిని ఉపయోగించుకోండి మీ అభినయం సుగంధాలు విరజిమ్ముతుంది కొమ్మ
నిజమే ఇన్నాళ్ళు తొండానికి తోక అనుకుని పూజ చేశాను ఇంగ్లీష్ సంగీతం నేర్చుకున్నా మన సంగీతం కూడా ఎలా వాయిస్తుందో చూడు సర్లేండి వ్యాలయాజ్ఞ సూత్రము శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికా పురాధినాథ పురాధినాథ నాథ అంటే నేనే మీరే కాశికా పురాధినాథ కాల భైరవం కాల భైరవం నే చెప్పను పండి అమ్మ సావిత్రి 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 ప్లీజ్ 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 ఈసారి కరెక్ట్ గా వాయిస్తాను కాల భైరవం భజే ఇదండి కాంబినేషన్ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే అది నిజంగా మీరిద్దరే మరి మీరెప్పుడు పెళ్లి చేసుకుని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారు దేనికైనా టైం రావాలి కదండి మీనా గారు మీరు త్వరగా రెడీ అయితే వెళ్ళి పాస్పోర్ట్ వ్యవహారాలు అవి చూద్దాం మనం వెంట పడితే గానీ ఇలాంటి పనులు జరగవండి కరెక్ట్ 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 మీరు అందులో మీనా గారు ప్రయాణానికి టైం కూడా ఎక్కువ లేదు అది నిజమే నేను స్నానం చేసి వస్తా మేమంతా మీకు చాలా రుణపడి ఉన్నామండి మీనాకి ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి మీరే కారణం భలేవారండి నేనే నాట్యం నేర్పి సుశీరాలను ఇంత పైకి తీసుకొచ్చానని లేదు మీనా గారు నీళ్ళేమిటో పాలేమిటో తెలుసుకున్నారు ఆ పాల రుచి అర్థం చేసుకుంటున్నారు ఎక్కడికి రామకృష్ణ గారు లేరు మీ నాన్నగారు శిష్యులు ఇవాళ గురు పౌర్ణమి కదా శిష్యులతో కలిసి గురు పూజ చేస్తున్నారు మీరు ఒకసారి వస్తే మీ నాన్నగారిని తలుచుకున్నట్టుంటుంది ఇదిగో శివాయ శూలినే నమో నమః
తుండమాలినే నమః శివాయ. అమృత
ఆవిడ మెచ్చుకున్నారు, నిన్ను అమెరికా కూడా తీసుకెళ్తున్నారు. ఈ కళ్ళలన్నీ హానికి ఎందుకో పనికిరావు అనుకున్నాను, కానీ మనసు లగ్నం చేస్తే దాంట్లో ఉండే ఆనందం ఏమిటో ఈ రోజు పొందాను. ఈ అనుభూతి ఏ ఐశ్వర్యం ఇవ్వలేదని తెలుసుకున్నాను. Your attention please. We regret to announce that Vaidut flight to Jaipur and Bhubaneswar is delayed due to bad weather. The probable time of departure will be approximately 15:45 hours, that is 3:45 p.m. Indian Airlines announced the arrival of flight IC-561. I can't thank you enough for all the passengers traveling by flight IC-562 are requested to keep their boarding cards handy. Pass through the secure kitchen and await the departure hall. Put your sticker on the outside of your suitcase. You have one bag. This is yours, okay? Your attention, please. Dr. C. Varadarajan, passenger arriving by flight IC-561 is requested to contact Indian Airlines Inquiry Counter for a message. I repeat, Dr. C. Varadarajan to contact Indian Airlines Inquiry Counter for a message. Tanu ralekapoyadu, idi meeku immannadu. Ee uttaram kuda meeku immannadu. కుమారి మీనాక్షి గారికి ఇంతకన్నా ఆత్మీయంగా పిలవాలని మనసంతా ఉన్నా, నీ మనసులో నాకున్న స్థానం ఏమిటో తెలియక ఇక్కడితో ఆగా. మీ మనసు కోరుకున్న దూర తీరాలకు మీరు వెళ్ళిపోతున్నారు, అది మీ సంతోషం. మీరు మనసు పెట్టి నర్తిస్తున్నప్పుడు మీలో నిజమైన కళాకారిని చూడగలిగాను, ఇది నా సంతోషం. ఈ రెండు సంతోషాలను కట్టి ముడివేసిన సన్నని దారం మన పరిచయం. ఆ దారం పనివేసి గట్టిగా ముడివేసి ఉంటే మన పరిచయం ఒక బంధంగా మారుండేది, ఒక సంబంధంగా మిగిలిండేది. Your attention please. There is a blue handbag lying
సార్ అదేంటి టైం ఉంటేను Where is Meenakshi? Kylie. Here's her boarding card. రెండు చేతులు కలిస్తేనే శబ్దం అవుతుంది కానీ మీ చేయి అందకుండా ఎంతో దూరంగా ఉంచేసుకున్నారు అందుకే నేను ఇలా నిశ్శబ్దంలో ఉండిపోయాను నేనంటే మీకు ఇష్టత లేదు అభిమానం ఉంది కానీ ఆ నిజం బయట పెట్టనేమని మీ స్వాభిమానం మన మధ్య అడ్డుగోడగా నిలిచింది ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండాలని నేను కోరుకునేది ఇక మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా బయట పెట్టేవాళ్ళు గజ్జలు బావిలో పడేసినా బయటకు తీసేవాళ్ళు మన సాంస్కృతికి ప్రాణం పోయమని బలవంతం చేసేవాళ్ళు ఎవరు ఉండరు సాయితి నువ్వు వెళ్ళి తీసుకురా టైం అవుతోంది All the passengers are requested to identify their registered baggage before boarding the flight. Any unidentified baggage will be offloaded. I repeat, please identify your registered baggage before boarding the flight. Arogyam jagrataga chusukuntu undu. Vellagane uttaram rastavu kada? మీ కాలి మువ్వల సబ్బడిలో నా గుండె చప్పుడు వినిపిస్తే మరోలా అనుకోకండే మన ఈ చిన్ని స్నేహాన్ని మర్చిపోలేని మీ చంద్రశేఖర్ మీ చంద్రశేఖర్ మీ చంద్రశేఖర్ Thank you.
స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయా